మొదటి రోజు చిన్న అపశృతి తప్ప గోదావరి పుష్కరాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నడుస్తున్నాయని అన్నారు ఏపీ డీజీపీ రాముడు. ప్రభుత్వ చర్యల కారణంగానే పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందంటున్న ఏపీ డీజీపీతో మా ప్రతినిధి అరవింద్ శర్మ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇక 4 రోజుల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యస్నానాలు ఆచరించారు. దీనికి సంబంధించి భద్రత అలాగే శాంతి భద్రతల అంశానికి సంబంధించి డీజీపీ జేవీ రాముడితో మాట్లాడదాం. మీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఎంతమంది స్నానం చేశారు? 2.5 to 2.7 కోర్స్ ఉన్నారు నిన్నటి వరకు, అంటే రాత్రి వరకు. ఆ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ దాదాపు ఒక ఇప్పుడు 8 గంటల వరకు ఈరోజు, అంటే 12 గంటల రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు 8 గంటల వరకు కూడా 9,76,000 మంది చేశారు. 8 గంటల వరకు 4 రోజుల్లో ఇంకా ఎంతమంది చేస్తారని మీరు భావిస్తున్నారు? అంటే మా ఎస్టిమేట్ అంటే అంతే ఉంది, ఒక 4 కోట్ల వరకు రావచ్చు అనే ఎస్టిమేట్ ఉంది, ముందు నుంచి కూడా ఉంది, ఇప్పుడు అదే ఎస్టిమేట్ లో ఉన్నాం. సరే, ఎట్లా భద్రతకు సంబంధించి ఎట్లా కొనసాగుతుంది? భద్రత సంబంధించింది అంటే మామూలుగా సమస్యలు అంటూ ఏమి లేవు. ఇప్పుడు అంతా స్మూత్ అయిపోయింది, బాగుంది. ఫస్ట్ డే కూడా మీరు చూసారు కదా, ఇప్పుడు మొదటి రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం అంతా అయినా కూడా తీసుకున్నారు, 13 లక్షల మంది వచ్చారు. చాలా తక్కువ, ఇంతవరకు చాలా తక్కువ వచ్చింది ఫస్ట్ డేనే. సో ఇనిషియల్ హెకప్స్ ఉన్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ దాకా డబుల్ అయింది, మళ్ళీ అంతకంటే పెరిగిపోయింది, 29 కోట్లు అయింది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే మళ్ళీ ఐ మీన్ 40 కోట్లు అయింది, మళ్ళీ 60 కోట్ల వరకు పోయింది. మీరు చూస్తున్నారని రోజుకు అయినా ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. చిన్న చిన్న అక్కడక్కడ ట్రాఫిక్ హోల్డప్స్ పెట్టిందంటే జనాల్లో కూడా కొంత ఆలస్యం అయినప్పుడు, వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు కోపం వచ్చి ఆ పక్కన వెహికల్తో డ్రైవర్లతో కూడా పెట్టుకొని అక్కడ ఆపి, అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంత ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. అంతకుమించి ఈ 4-5 రోజులుగా ఏమి కంప్లైంట్ లేవు, అంతా స్మూత్గా జరుగుతుంది, బాగా జరుగుతుంది. కానీ ఇంత అంటే ఇంతమంది టర్న్ ఓవర్ కావడానికి కూడా కారణం ఏమంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. మొదటి రోజు కేసుకు సంబంధించి ఏమైనా కేసు నమోదు చేశారా? అంటే మనం కేసు నమోదు చేశాము, బట్ దాని గురించి పెద్ద డీప్గా మాట్లాడడం ఇప్పుడు బాగుండదు, ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ న్యాయ విచారణ ఆదేశించారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనము డిస్కస్ చేయడం సవ్యంగా ఉండదు. సార్, ఒక విషయం చెప్పారు అంటే పోలీసుల నిర్లక్ష్యం ఉంది, ఆ నిర్లక్ష్యం కారణంగానే 30 మంది ప్రాణాలు పోయాయి, సరిగ్గా వ్యవహరించలేదు, స్థానిక ఎస్పీ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. చెప్పాను కదా, మరి ఇప్పుడు ఒకసారి న్యాయ విచారణ ఆదేశిన తర్వాత ఇప్పుడు నేను కామెంట్ చేయడమో లేకుంటే నేను ఒక జడ్జిమెంట్ పాస్ చేయడమో బాగుండదు. ఏం చెప్పదలుచుకున్నారు భక్తులకు? ఈ 4 రోజులు మిగిలి ఉంది కాబట్టి ఇంకా వాళ్ళని ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని? అంటే వాళ్ళు ఇక్కడికి కొంత క్రమశిక్షణతో వచ్చి స్నానం చేసుకుని వెంటనే వెళ్ళిపోయి, అంటే మిగతా వెనక నుంచి వచ్చే వాళ్ళకు అవకాశం కల్పిస్తూ వస్తాను, ఎక్కువసేపు ఉండకుండా ఊరికి అనవసరంగా అక్కడ ఉండి అక్కడ ఉండి. చాలా మంది మేము రిక్వెస్ట్ చేస్తుంటాం, అక్కడ మీరు చూశారు ఇప్పుడు గార్డ్స్ మ్యాన్ కూడా మన వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు గుడ్లాడ పెట్టుకుంటా ఇక్కడే ఇలాంటి తల ఆరబెట్టుకుంటా అక్కడే చాలాసేపు ఉంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది. సో కాబట్టి వాళ్ళు తొందరగా వచ్చి స్నానాలు ముగించుకొని వెళ్తే ఇంకా ఎక్కువ మందిని సర్కులు ఇంకా ఎక్కువ మంది సర్కులు అయ్యే అవకాశం ఉంటుంది. అంతకుమించి అట్లాగే రోడ్లలో కూడా చిన్న చిన్న వాటికి గొడవ పెట్టుకొని ట్రాఫిక్ ఆపకుండా కొంత సర్దుబాటుగా వస్తే రోడ్లు కూడా ఏమాత్రము ఇబ్బంది లేకుండా రావచ్చు. కానీ బైపార్ ఇంతమంది వచ్చి ఇంత స్మూత్గా జరుగుతుందంటేనే ఐ మీన్ వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది, భక్తులు కూడా చాలా బాగా డిసిప్లైన్గా వచ్చి స్నానం చేసి వెళ్తున్నారండి. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, దీనికి సంబంధించి అంటే సమీక్షలు కానీ ఏమైనా జరుగుతున్నాయా? లేదు, మాట్లాడతాను. ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీకి డీజీపీ గారితో పాటు వెళ్తున్నాం సమీక్ష కోసం. థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించి అనేక చర్యలు తీసుకున్నాం, ఈ చివరి 4 రోజుల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నది డీజీపీ జేవీ రాముడు చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సమీక్షలు కూడా కొనసాగుతున్నాయి, ఈ 4 రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జనానికి అన్ని చర్యలు తీసుకునే విధంగా సమావేశాలు కూడా కొనసాగిస్తున్నామన్నది ఐవీఆర్ కృష్ణారావు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ రాజ్.